श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने अंदर की नमस्कार। दादापुगा मन की 2023 संवत्सरं पूर्तवबोतोंदी। डिसेंबर मासं तो 23 की मनं वीडुकोलु पलिकि 24 संवत्सरानिकि स्वागतं पलिकेटुवंटि रोजुलु चेसायि। చాలా మంది ఆనందకరమైనటువంటి వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం కూడా ఉంటుంది। ముందుగా మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి ఒక చిన్న మంచి మాటలు, మీ అందరికీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు। సోది అనుకున్నవాడు వినకుండా ఉండడమే మంచిది, డైరెక్ట్గా మీ ఫలితాలకు వెళ్ళిపోవచ్చు, ఓకేనా? దానికి కంగారు లేదు, అనవసరంగా కామెంట్ చేయకూడదు। రెండవది, వాళ్ళకి ఇలా చెప్పావు, వీళ్ళకి ఇలా చెప్పావు, ఇంకొకటి అలా చెప్తున్నారు, మీరు ఇలా చెప్తున్నారు, మీరేమీ మాకు సరిపోవడం లేదు, సరిపోయిన వాళ్ళవే చూడండి। నేను చాలాసార్లు చెప్పాను మీకు, వాళ్ళు చెప్పేవి నేను చెప్పేవి రెండు కూడా విని మీకు జరిగినటువంటి అనుభవాన్ని రాసుకొని ఆ తదుపరి మీరు వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు, లేదా నన్నైనా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కదా। లేదు, గత 2-3 మాసాలకు ముందు నేను చెప్పిన ఫలితాలు మీకు అనుభవంలోకి వచ్చినట్టయితే నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, నా ఫలితాలు మీకు ఏమాత్రం అనుకూలంగా లేవు, 0 ఫలితాలు వచ్చాయి, నన్ను అన్సబ్స్క్రైబ్ చేసి మీరు వేరే వాళ్ళతో కంటిన్యూ అవ్వచ్చు, అందులో సందేహపడకండి, ఇబ్బంది అంతకన్నా పడకండి। నేనేమి తప్పుడు వీడియోలు పెట్టడం లేదన్న విషయాన్ని గుర్తించండి, ఓకేనా? ఈ రెండోది మంచి మాట ఏంటంటే, ఇప్పుడు 2 రకాల మంచి మాటలు। ఒకటి, మనకి ఒక మాసం ముందుగానే, దా 15 రోజుల ముందుగానే మనకి ఫలితాలు బయట పెడతాం, అంటే అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి ఈ నెలలో, అంటే డిసెంబర్ నెలలో ఫలితాలు చెప్తున్నా, నవంబర్ ఆఖరి వారంలో ఆఖరి తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఓటు వేయండి, ఇదొక ముఖ్యమైనటువంటి శుభ సూచన। ఇక డిసెంబర్ మాసంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది, ఆ కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయించుకోవాలి మనం అన్నటువంటి పూర్తి స్థాయి నిబద్ధతగా ఉండండి। వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే, ఆ ప్రభుత్వం ధార్మికమైనటువంటి పరిపాలన, న్యాయపరమైన పరిపాలన చేయాలని, రాజకీయ నాయకులు అనవసరమైనటువంటి ప్రేలాపలను చేయకుండా ప్రజలని, యువకులని, యువతులని అసమర్థులను చేయకుండా వారికి ఒక పనితనాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేస్తారని రాజకీయ నాయకులకి విజ్ఞప్తి। మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నా, మీరు రాజకీయ నాయకులు అంటే మీరేదో అనుకోకండి, మీరు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, ప్రజలకి సేవకులు మీరు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సేవకుల్లాగానే ప్రవర్తించండి, అంతే తప్ప ప్రతి ఒక్కరిని హింసించేటువంటి ప్రయత్నం చేయకండి। అటువంటి భావం ఉన్నటువంటి పొలిటికల్ లీడర్కి, నాయకులకు మాత్రమే చెప్తున్నాను, మంచి వాళ్ళకి అభినందనలు, ఆనంద యోగాలు కలగాలని కోరుకుంటున్నాను। ఇక విద్యార్థులు విదేశాలకు వెళ్ళే నిమిత్తమే చేస్తున్న ప్రయత్నంలో దయచేసి మీరందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకోకండి, దానివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। కాస్త ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న భావన, తిరిగి మన దేశానికి మాత్రమే వచ్చి మన దేశంలోనే ఉండాలి, మన దేశం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నటువంటి తపనతో ఉండండి। చాలామంది నాయకులు వచ్చినప్పుడు మా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతారా, సెటిల్మెంట్ అవ్వరా, సెటిల్ ఎప్పుడవుతారు అని అడుగుతూ ఉంటారు। అక్కడ సెటిల్ అవ్వడం వల్ల కేవలం కాగితాలని మాత్రం లెక్కెట్టుకో, నెలకు వచ్చేటువంటి కాగితాలని లెక్క పెట్టుకోవడం పనికి వస్తుంది, ఒక ఆప్యాయత, అనురాగము, ప్రేమ, ఇవనం ఏవి కూడా పొందుకునే అవకాశం లేదు। అలా అని చెప్పేసి ఆ కాగితాలు లేకపోతే ఈ ప్రేమలు ఎక్కడ ఉంటాయి అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ ఆ కాగితాలు కొంతవరకు పరిధి మాత్రమే పనికి వస్తాయి, కానీ ప్రేమ అభిమానాన్ని పొందుకునే అవకాశం లేదు। నీ తల్లికో, నీ చెల్లికో, నీ తండ్రికో ఇక్కడైనా స్వల్ప అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని చూసుకోవడానికి నీ కాగితాలు పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి। కాగితం అవసరమే, కానీ కాగితం మాత్రమే అవసరం కాదు, కనుక కాగితం అంటే ఏమిటి, మీరు అనుకున్నటువంటి డాలర్లు, రూపాయి నోట్లు, కాబట్టి ఇది లేకుండా మీరు పని చేయగలుగుతారా? స్వామి, మీరు ఇంత నేను చెప్తున్నాను కదా, మీరు ఏదైనా కార్యక్రమం, యజ్ఞయాగం చేయాలంటే మీ కాగితాలు అక్కర్లేదా? యజ్ఞము అనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు 10 మంది చేయి వేస్తే ఆ కార్యం, యజ్ఞం సునాయాసంగా పూర్తవుతుంది, కానీ నీ తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇతరులు ఏదో చేయి వేస్తే ఆరోగ్యం బాగుపడదు, మీరొచ్చి వారిని స్పర్శగా, ప్రత్యక్షంగా చూసుకోగలిగితే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। సోది అనుకుంటే డ్రాగ్ చేసుకోండి, మంచి అనుకుంటూ ఉండండి, బట్ విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నం చేయవచ్చును, విదేశాలు వెళ్ళవచ్చును, జ్ఞానాన్ని సంపాదించవచ్చు, 2-3 సంవత్సరాల నుండి ధనము సంపాదించవచ్చు, తిరిగి మన దేశానికి వచ్చి భారతదేశం యొక్క విలువల్ని, ఆర్థిక పరిస్థితిని ఇంకా సంపన్న దేశంగా మార్చే ప్రయత్నంలో మనం భాగస్వాములు అవ్వవచ్చు,
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక ముఖ్యమైనది, చాలామంది యువతి యువకులు అనవసరమైన తప్పిదాలు చేస్తూ మద్యపానానికి దగ్గరవుతూ ధూమపానానికి దగ్గరవుతూ అనవసర ప్రేమ కలాపాల్లో జీవితాన్ని నష్టం చేసుకునే అవకాశం బాగా కనబడుతుంది. ఈ మధ్య అది విపరీతమైపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది. తల్లిదండ్రులు చెప్తున్నా వినే స్థాయి దాటిపోయినారు, కానీ మీ జీవితం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ నెక్స్ట్ తరం ఎలా ఉండాలనుకుంటున్నారు? తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషాలు కావాలా? జీవితంలో మీ పిల్లలతో మీ తల్లిదండ్రులతో సుఖాన్ని పొందాలనుకుంటున్నారా? ఆలోచించి దుష్టులకి దూరంగా ఉండండి, చెడు అలవాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారని మరీ కోరుకున్నా. ఎందుకు ఈ మాసం చెప్పాల్సి వచ్చిన విషయం అంటే, ఈ మాసంలోనే మనకి ఇక పండగలని, పబ్బాలని, అదేది వీకెండ్స్ అని, డిసెంబర్ మాసం అని, ఎంజాయ్మెంట్ మాసం అని, గోవాలకు వెళ్దామని, మహారాష్ట్రకి వెళ్దామని, బొంబాయికి వెళ్దామని, ఇలా అనేక రకాలైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మంచిది కాదు. ఇంకా అందులోనూ ఈ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికల్లా ఇక బీర్లు, విస్కీలు, బ్రాందీలు, కళ్ళు, సారాయి ఏరులై పాడుతుంటుంది. కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండండి. విద్యార్థులు మీ జీవితాన్ని నష్టం చేసుకోకండి. పబ్బులు క్లబ్ల వెంట తిరిగే ప్రయత్నం చేయకండి. తల్లిదండ్రులకి మానసిక క్షోభకు గురి కాకండి. ఇవి నేను చెప్పాలనుకున్న మంచి విషయాలు. మీకు నచ్చినట్టయితే వినండి, ఆచరించండి. లేదా మీరు అనుకుంటున్నారుగా, మీ ఫలితాలు మాత్రం మీరు చూసుకొని మీ పని మీరు చూసుకోవచ్చు. శుభమస్తు. అందరికీ నమస్కారం. 2023 డిసెంబర్ మాసంలో మకర రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వారాలు వీరికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. 3వ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. 4వ వారంలో మాత్రం యావరేజ్ ఫలితాలు. దాదాపు ఇందాక కూడా కొన్ని రాష్ట్ర వారికి అలాగే ఉందనుకుంటా. మొదటి వారాలు మాత్రం అందరికీ చాలా బాగుంటున్నాయి. ఏదేమైనా ముందుగా బాగున్న విషయాలు చూద్దాం ఒకసారి. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, గృహయోగం, స్థలయోగం, పొలము లాభం. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. కౌలు రైతులకి ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి శుభయోగాలు జరిగే అవకాశం కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలూరు ఎగ్జిన షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మత్స్యకారులకి చాలా మంచి విశేషమైనటువంటి లాభం. 2వ వారంలో ఎట్టి పరిస్థితులలో మీరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు. 3వ వారంలో 1-2 వారాలు చాలా బాగున్నాయి. మీరు అక్కడనే మత్స్యకారులు సముద్రం వెళ్ళండి, వెంటనే తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సముద్రం కాస్త అల్లకలోలంగా మారే అవకాశం కనబడుతుంది. అకాల వర్షాలు కూడా పడే అవకాశం ఉంది, కనుక జాగ్రత్తగా ఉండండి. మరి అకాల వర్షం వల్ల రైతుకు ప్రమాదం ఉందా? రైతుకు అప్పటికే ఈ పంట సమయటువంటి పొలాలన్నీ కూడా తప్పకుండా ధాన్యం దగ్గరకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. బ్రహ్మాండ పడుతుంది, ఆ వర్షాల వల్ల ప్రమాదం జరగదు. కానీ సముద్రంలో కొంత సుడులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడే సూచన కనబడుతున్నాయి. కనుక మత్స్యకారులు 3వ వారంలో సముద్రంలోకి వెళ్ళకండి, ఉన్నా సరే వెంటనే బయటకు వచ్చేసేయండి. 4వ వారంలో కూడా మంచి సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కానీ 3వ వారంలో మాస్ కాపింగ్కు పాలు పడితే మీరు వెంటనే 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారితే నష్టము. అంటే ప్రభోక్తలు అయితే కష్టం, అంటే ప్రజల సొమ్ముని భోక్తము చేసేవాడని అర్థం ప్రభోక్తలు అంటే. కాబట్టి అటువంటి ప్రభోక్తలు మీరు తప్పకుండా అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడి అవకాశం కనబడుతోంది. ఏ డిపార్ట్మెంట్లు దాంట్లో ఉన్నాయి అని అడిగితే, ఈ మకర రాశి వారికి వాణిజ్య పన్నుల శాఖ, సంగీత నృత్య శాఖల్లోనూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొద్దిమంది దరిద్రులు. మిగతా వాళ్ళని ఏమనట్లా, ఎందుకంటే వాళ్ళు దేశంలో ఉంటాడు కాబట్టి. కానీ కొంతమంది విధవలు ఈ యొక్క మిలిటరీలో ఉండి మన దేశ రహస్యాల్ని వెల్లడించేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున లంచగుండుగా పట్టుబడే అవకాశం. మన దేశంలో తీసుకునే పర్లేదు, వీడు పరాయి దేశం నుంచి లంచం బొక్కే అవకాశం ఉంది. ఇటువంటి పందికొక్కులు కూడా ఇవాళ బయటపడేటువంటి, ఒకవైపు మంచిదే, అటువంటి దుర్మార్గులు బయటపడి కాల్చంపేయచ్చు మన వాళ్ళని, ఇబ్బంది లేదు. దేశ రహస్యాల్ని, దేశాన్ని తప్పుగా మాట్లాడేవాడు, దేశం గురించి అవమానంగా మాట్లాడేవాడు, వీళ్ళందరికీ కూడా దేశం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రయోజకుడు అయితే ఈ యొక్క దేశం ఉన్నటువంటి సమస్య గురించి పరిష్కారం కనుక్కోను, సమస్య గురించి పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప దేశం గురించి తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క
నాలుకల్ని మనం కోసివేద్దాం, అది తర్వాత విషయం. ఏదేమైనా మూడో వారంలో ఇటువంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారులు క్రీడాకారులు తోటి కళాకారుల చేత మోసపోయే అవకాశం, ఇక క్రీడాకారులు అయితే డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక మొదటి రెండు వారాల్లో ఇదే కళాకారులు క్రీడాకారులకి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం, గౌరవము, విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన, విశేషమైన రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగత్తులకి పదోన్నతులు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, తాత్కాలికమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం, ప్రాయట్లో ఉద్యోగం ఆన్సైట్ అవ్వడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగించడం, సోదరుల వల్ల మిత్రుల వల్ల మంచి ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ పేరు నుంచి శుభమార్తమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వ్యాపారపైన అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, అదే మరి మూడో వారంలో యజ్ఞయాగాదుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. 1, 2, 4 వారాల్లో మీకు మంచి కార్యలాభం, వ్యవహార సిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, శస్త్రచికిత్స అయినటువంటి సంపూర్ణ ఆరోగ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, మంచి పదవి చేపట్టడం లేదా నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విశేషమైన జనాదరణ పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. మొదటి వారంలోనే మీరు చిత్రాన్ని విడుదల చేయండి, లేదా రెండో వారంలో విడుదల చేయండి, లేదా 4 విడుదల చేయండి, చాలా మంచి విజయాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, అంటే మీరు పెట్టినటువంటి ధనం మీకు ప్రాప్తించుకునేటువంటి చిత్ర విజయం సాధిస్తుంది, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దర్శక నిర్మాతలకి, నటీనటులకు కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యవహార లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల సఖ్యత పొందుకోవడం, సోదరమైన సఖ్యత, కోర్టు వివాదాలు అనుకూలంగా మారే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అలాగే ఇంట్లో ఏదన్నా సందడి వాతావరణం, షష్ఠిపూర్తి మహోత్సవం కానీ, వివాహ మహోత్సవం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, చేతినిండా ధనం ఉంటుంది, మంచి మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, శుభవార్తాశ్రవణం ఉంటుంది, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ సంబంధ వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు. ఆనందకరమైనటువంటి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకోవచ్చును. వృత్తి ఉద్యోగాభివృద్ధి, మంచి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చిన అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, మానసిక ప్రశాంతత, సమస్తమైనటువంటి ఆరోగ్య, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, వ్యాపార వృద్ధి పొందుకోవడం, వ్యాయామ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభమైన మాసంగా చెప్పబడుతుంది ఈ మాసం. ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.